9 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 2.87 లక్షల పెన్షన్దారులకు క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డిసెంబర్ 2023లో మా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే నాటికి 6,71,757 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తేలింది. గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వ పరంగా బాధ్యతతో వాటి తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా, గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి 42,892 కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాం. అంటే మా ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా 7,774 కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా మా చిత్తశుద్ధి అర్థమవుతుంది. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా సంక్షేమాన్ని మాత్రం మేము విస్మరించలేదు. డిసెంబర్ నుండి నేటి వరకు 34,579 కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశాం. ఈ పథకాల్లో ముఖ్యమైనవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతు భరోసా, బియ్యంపై సబ్సిడీలు మరియు చేయూత. సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అదనంగా 19,456 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. గత దశాబ్ద కాలంలో నియామకాల విషయానికి వస్తే రాష్ట్ర నిరుద్యోగ యువత కన్న కలలు కలలైపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించమనే మాట అటుంచితే ఉన్న ఉద్యోగాల నియామక ప్రక్రియల్లో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయి. తాము చేపట్టిన అరకొర ఉద్యోగాల నియామక ప్రక్రియల్లో చోటు చేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు, అసమర్థ పరీక్షా నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి, ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకంగా పనిచేయటానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థను సమూలంగా ప్రక్షాళన చేసి వారికి కావలసిన నిధులను మరియు మౌలిక వసతులను సమకూర్చాం. పోలీసు, వైద్య మరియు ఇతర రంగాల్లో ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలని అందజేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియల్లో ఇదివరకు చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తాం. గత ప్రభుత్వ వైఫల్యాలను గమనించిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరి ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. తత్ఫలితంగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ప్రజల ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సమన్వయపరిచి ఎన్నికల ముందు మేము ఇచ్చిన హామీలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచాలనే దృఢదీక్షతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మేము ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినవి కావు. ప్రజల గుండె చప్పళ్లకు స్పందించి రూపొందించినవే.
మరొక్కసారి చెప్తా ఉన్నాను మీకు, ప్రజల గుండె చప్పళ్లకు స్పందించి రూపొందించినవే మా హామీలు అలివి కానివని ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండటం గమనార్హం. సంకల్ప బలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీ పునాదులుగా నిర్మితమైనటువంటి మా ప్రభుత్వానికి అలివి కానివి లేనే లేవని నిరూపించాం. ఇందుకు తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన వారందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారందరికీ సరఫరా చేస్తున్నాం. పేదలకు సొంతింటి కల నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభించాం. నెలకు 200 యూనిట్ల విద్యుత్ను అర్హులైన వినియోగదారులకి ఉచితంగా ఇస్తున్నాం. ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలు పరిచాం. ఇది మా నిజాయితీకి నిదర్శనం. రైతు భరోసాతో పాటు ఇతర హామీలన్నింటినీ సత్వరమే పూర్తిగా అమలు చేసి తీరుతాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తామని ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం కృషి చేస్తాం. బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు, అది మన విలువల మరియు ఆశల వ్యక్తీకరణ కూడా. బడ్జెట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ బట్ ఆల్సో ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్. మేము ప్రవేశపెడుతున్నటువంటి ఈ బడ్జెట్ మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబమే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి 2023-24 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2% అభివృద్ధి చెందింది. ఇదే కాలానికి భారతదేశ ఆర్థిక రంగం 7.6%, తెలంగాణ 7.4%గా వృద్ధిని నమోదు చేశాయి. అంటే గత సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని గమనించాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే 14,63,963 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే 11.9% వృద్ధి రేటు నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు 9.1% ఉంది. ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు పెరిగిన రుణం వల్ల ఖర్చుల కోసం ప్రభుత్వం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతా ఉంది. ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతుందంటే కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుంది. దాన్ని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని ఆదాయాన్ని సమన్వయపరిచే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 347,299 రూపాయలు, జాతీయ తలసరి ఆదాయం 183,236 రూపాయలు. దీనితో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 164,063 రూపాయలు ఎక్కువగా ఉంది. కానీ అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం కూడా ఉంది. ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 946,862 రూపాయలు కాగా వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం 1,80,241 రూపాయలు.
దీనిని బట్టి వివిధ జిల్లాల మధ్య ఆర్థిక అభివృద్ధి సమాన స్థాయిలో లేదని తెలుస్తా ఉంది. రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలని తగ్గించడానికి మా ప్రభుత్వం విధానాలను రూపొందించి అమలుపరుస్తూ ఉంది. 2023-24లో తెలంగాణలో జోడింపబడిన స్థూల విలువల్లో గ్రాస్ వాల్యూ యాడెడ్లో సేవల రంగం ద్వారా 65.7%, పారిశ్రామిక రంగం ద్వారా 18.5%, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ద్వారా 15.8% సమకూరుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం 2022-23తో పోల్చినప్పుడు 2023-24 వ్యవసాయ మరియు అనుబంధ రంగాల జోడింపబడిన స్థూల విలువ 4% వృద్ధి చెందింది. రాష్ట్ర జనాభాలో 47.3% మంది ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నందువల్ల తెలంగాణలో జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ రంగం యొక్క ఆర్థిక ప్రగతి అత్యంత కీలకం. ఇక సర్వీస్ రంగంపై 7% మంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రమ కార్మిక శక్తి భాగస్వామ్య రేట్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అధికంగా ఉంది. ప్రజాపాలన సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. ఆ రెండు కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు. పునాది ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది. పొలిటికల్ డెమోక్రసీ కెనాట్ సక్సీడ్ వితౌట్ సోషల్